హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ తెలుగు ఎపిసోడ్ 17 హైలైట్స్ తో మీ ముందుకు వచ్చింది ఫిల్మీ బీట్ తెలుగు. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో తమన్నా సింహాద్రి రచ్చ మంగళవారం కూడా కొనసాగింది. రవికృష్ణ, రాహుల్ సింప్లీ గంజలతో మాటల దాడి చూసింది. అయితే నిన్న ఎపిసోడ్ లో ఇంట్లో తమన్నా చేసిన ఆ ఫైర్ బ్రాండ్ గొడవను ఆపటానికి ఇంటి సభ్యులు చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. ఎవరేం చెప్పినా వినలేదు. తన పంతం తనదే, తన మాట తనదే. ఒక సైకోలా బిహేవ్ చేసింది తమన్నా. రోజంతా రవికృష్ణ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళటం, ఏదో ఒక కామెంట్ చేయటం. అయినా కామెంట్స్ అంటే ఏదో ఒక మాట రెండు మాటలు, కానీ ఇదేం టార్గెట్ చేయటమో నాకైతే అర్థం కాలేదు. ఈ రేంజ్ లో ఒక మనిషిని టార్గెట్ చేయటం బిగ్ బాస్ లో నేను చూడటమైతే ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్. అసలు చిరాకు తెప్పించేసింది నిన్న ఎపిసోడ్ లో. ఒకానొక టైంలో అయితే ఈ తమన్నా అసలు ఇంట్లో ఉండడం అవసరమా అని కూడా అనిపించింది. అయినా ఇన్ని మాటలు పడుతూ అలా సహనంగా ఉన్న రవికృష్ణ గ్రేట్. అసలు తమన్నా ఈ రేంజ్ లో రవికృష్ణను టార్గెట్ చేయడానికి కారణం ఏంటి అంటే, ఎలిమినేషన్ కోసం సోమవారం జరిగిన నామినేషన్ ప్రాసెస్ లో భాగంగా తనను నామినేట్ చేయడంతో రవికృష్ణపై తమన్నా సింహాద్రి ఫైర్ అయింది. అప్పటి నుంచి రవికృష్ణను టార్గెట్ గా చేసుకుని హింసించడం మొదలుపెట్టింది. శివచ్యోతి, శ్రీముఖి, మహేష్ విట్ట, బాబా భాస్కర్ ఎంత సముదాయించే ప్రయత్నం చేసినా తన మాటలు తనవే, తన తీరు తనదే. రవికృష్ణ నేను సారీ చెప్పడానికి హైలైట్ చేస్తాడా? ఇక నుంచి నేను అస్సలు సారీ చెప్పను, ఇక నేనేంటో చూపిస్తాను, ఇంట్లో ఉండే 5 రోజుల పాటు నరకం చూపిస్తాను అని తమన్నా రవికృష్ణకు వార్నింగ్ కూడా ఇచ్చింది. రవికృష్ణను పప్పు అంటూ హెరాస్ చేసింది. కిచెన్ లోకి వెళ్ళి నాకు పప్పు కావాలి బాబా భాస్కర్ గారు అని అడిగింది. అప్పుడు బాబా భాస్కర్ ఏం పప్పు కావాలని అడగ్గా పవర్ లేని పప్పు కావాలి, పెసరపప్పులో పవర్స్ ఏమి ఉండవు కదా, పెసరపప్పు కావాలి అంటూ రవికృష్ణను మరింత రెచ్చగొట్టింది. రవికృష్ణకు పట్టలేనంత కోపం వచ్చినా కూడా ఒక్క మాట కూడా అనలేదు. అయితే రవికృష్ణను అలా రోజంతా వేధించడంతో పాటు రవి పేరెంట్స్ కు ఒక మెసేజ్ కూడా ఇచ్చింది. మీ అబ్బాయి చేసిన తప్పుకు ఇలాంటి పనిష్మెంట్ చాలా అవసరం. మీ అబ్బాయి గురించి మీరు తెలుసుకోవాల్సింది చాలా ఉంది, నన్ను ఈ విషయంలో క్షమించండి అంటూ కెమెరా ముందుకు వెళ్లి చెప్పింది. ఇక రవికృష్ణకు సపోర్ట్ చేసిన రాహుల్ పై కూడా అంతే రేంజ్ లో ఫైర్ అయిపోయింది. ఇంట్లోనే కాదు బయటకు వెళ్ళినా నీ సంగతి ఏంటో చూస్తాను అంటే బయట చూసుకునేందుకు నేను కూడా రెడీ అంటూ రాహుల్ సవాల్ విసిరాడు. సో అలా సగానికి పైగా ఎపిసోడ్ ఆ తమన్నా వల్ల అయిపోయింది. ఇక ఎపిసోడ్ లాస్ట్ లో కెప్టెన్సీ టాస్క్ కు బిగ్ బాస్ తెర తీశారు. దొంగల బాబాయ్ దొంగలు అనే ఎపిసోడ్ నిన్నటి ఎపిసోడ్ లో లాస్ట్ లో స్టార్ట్ అయింది. అయితే బద్దకపు పోలీస్ ఆఫీసర్ గా బాబా భాస్కర్, చురుకైన కానిస్టేబుల్ గా శివజ్యోతి, ఊరి పెద్దగా వరుణ్ సందేశ్, ఆయన భార్యగా తమన్నా, ఇంకా దొంగలుగా అయితే రవికృష్ణ, శ్రీముఖి, అశ్వరెడ్డిలు కాస్త బాగానే యాక్ట్ చేశారు. ఆ టైంలో కొంత ఫన్ కూడా క్రియేట్ చేశారు నిన్న ఎపిసోడ్ లో. సో ఈ వీక్ నామినేషన్స్ లో ఎవరు ఎవరిని నామినేట్ చేసినా, నిన్న ఎపిసోడ్ తో ఈ వీక్ లో ఎవరిని నామినేట్ చేస్తే బాగుంటుందో ఇంటి సభ్యులకైతే ఓ క్లారిటీ వచ్చేసినట్లయింది. మరి చూద్దాం ఈ వీక్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి బిగ్ బాస్ ఎపిసోడ్ 17 హైలైట్స్. మళ్ళీ రేపు మరో ఎపిసోడ్ హైలైట్స్ తో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.